మీరు రాజకీయాల్ని వ్యాపారంగా భావిస్తున్నారా, ప్రజాసేవగా భావిస్తున్నారా? రాజకీయం ఎప్పుడు ప్రజాసేవ రెండు, వ్యాపారం ఎట్లా వద్దు, వ్యాపారం ఎందుకు వద్దు అసలు? అంటే ఎమ్మెల్యేగా మీకు సంబంధించి మీ చుట్టుపక్కల ఉన్న క్వార్టరీ వల్ల కానీ ఇతరత్ర కానీ అనేక రకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. మైనింగ్ సంబంధించి కానీ, విటిపిఎస్ బూడిద అమ్మకాల విషయంలో కానీ, క్వారీల విషయంలో కానీ, మరి అది సెకండరీ యాంగిల్లో అది మా బిజినెస్ లాగానే చూడాల్సి వస్తుందనే మీరే చెప్పేదిగా, విమర్శలు వృత్తి వ్యాపారం ప్రవృత్తి డైరెక్ట్గా. రాజకీయం అని మీరే చెప్పేది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు గడిచిన 40 ఏళ్ల బట్టి జరుగుతున్నటువంటి మైనింగ్ అంతా రాజకీయ కోణంలో తీసుకొచ్చి నా మీద ఆపాదించారు. అంటే ఆయనకి మీకు ఎలాంటి సంబంధం లేదండి, అది మైనింగ్ చేసిన ఆయనకి మీకు? అసలు అతను ఎవరో నా జీవితంలో ఒకసారి కూడా నేను ఇప్పుడు ఆయన కలవలేదండి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ వల్ల చాలా మంది ఫారెస్ట్ అధికారుల జాబ్స్ కూడా పోయాయి, దానికి కారణం మీరే అండి. నాకేం సంబంధం అండి? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అయితే కొండపల్లి కొండకి నేను కాపలాదారిని, లేకపోతే కొత్తూరు తాడేపల్లి ఏరియా మొత్తానికి నేను కాపలాదారిని కదా. నా దృష్టికి వచ్చిన అంశాలు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏసీబీ రైడ్లో కానిస్టేబుల్ దొరుకుతాడు, ఒక ఎంఆర్ఓ దొరకవచ్చు, లేకపోతే ఒక డాక్టర్ దొరకవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు దొరకవచ్చు. అంటే అది నాకు బాధ్యత. ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు, వీళ్ళ ఆరోపణలే కాదు ఈ వీటిని కొన్ని పత్రికలు చాలా పెద్ద పెద్ద స్టోరీలు రాశాయి. మీరనే కాదు, ఈవెన్ కొంతమంది మంత్రులు ఇప్పుడు పార్టీ మారుతున్న మంత్రుల మీద కూడా ఆ పత్రికల్లో ఇప్పుడు నిన్న జయరాం గారు చేరారు, ఆయన మీద కూడా విపరీతమైన ఆయన ఐఎస్ఐ స్కామ్ అని రకరకాల కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించారు, ఇప్పుడు ఆయన ఈ పార్టీలోకి వచ్చాడు. అంటే ఈ పార్టీలోకి రావడంతో ఆయన మీద స్కామ్లన్నీ పోతాయా, లేకపోతే అదంతా అబద్ధమా? స్థూలంగా మీరు చెప్పేది ఏంటంటే మీ మీద చేసిన ఆరోపణలు అబద్ధం అని అంతే? ఖచ్చితంగా 100%. సో ఎందుకంటే TV9 ఎక్స్క్లూజివ్ న్యూస్ టెలికాస్ట్ చేసింది ఆ విషయం మీద. ఆ సుదర్శన్ రావును పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తా వాళ్ళ స్టూడియోలో, దీని మీద బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు దాకా వివాదాలకి కేంద్ర బిందువు అయినటువంటి కొండపల్లి అడవుల గురించి మరో కొత్త కథనం వచ్చింది. ఎవరైతే వ్యక్తి ఇప్పుడు వచ్చాడో ఆయన అంతా నేనే తవ్వాను, దానికి నా దగ్గర మైనింగ్ ఆధారాలు ఉన్నాయి, మొత్తం నేను రాయల్టీ పే చేశాను. నేను ఇంకోటి కూడా ఏమడుగుతున్నాను అంటే అండి, 2019కి పూర్వం శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి అక్కడ, 2019 తవ్వారని ఆరోపణలు చేసిన దగ్గర ఉన్నాయి, దాంట్లో క్లియర్గా క్వాంటిటీస్ ఎరై కావచ్చు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణలు కూడా ఆధారాలు లేని? ఏ ఆరోపణ సార్? మీరు అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు, నేను రాజధాని గురించి అడిగాను, ఇవన్నీ మీరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారా, ప్రకటించలేదా? అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ఇన్సైడ్ జరిగిన కాన్వర్సేషన్ గురించి చెప్తున్నారు, అది ఇన్సైడ్. సరే, ఇన్సైడ్ జరిగింది చెప్పలేదు అనుకుందాం, అసెంబ్లీలో అయితే ప్రకటించారుగా రాజధాని ఇక్కడ ఉంటుందని, మరి అది మాట తప్పటమేగా, మడం తిప్పటమేగా. మామూలుగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మొదటి నుంచి ఆయన ఎన్నికల ముందు చెప్పలేదు అన్నమాట. ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే అమరావతి ఆ లెక్కన అసలు శివరామకృష్ణ కమిటీనే టీడీపీ పరిగణలోకి తీసుకోలేదు కదా, రాజధాని మీద ఇచ్చిన కమిటీలన్నింటి పక్కన పెట్టేసి మనం బాధ్యులం కాదు సార్. అక్కడ ఇప్పుడు సార్ కమిటీ ఇచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీల రిపోర్ట్లు అన్ని పక్కన పడేశారు, సొంత కమిటీ వేసుకున్నారు, ఇక్కడ రాజధాని అని చెప్పారు, ల్యాండ్ పూలింగ్ అన్నారు, అది చట్ట వ్యతిరేకంగా చేశారు కొన్ని కార్యకలాపాలని. అక్కడ ఒకే చోట నిధులు కేంద్రీకరించడానికి 100 కోట్లు నిధులు కేంద్రీకరించి నిన్న కూడా చెప్పారు సీఎం గారు, 100 కోట్లు ఒకే చోట నిధులు ఇది పెడితే అసమానతలు మిగతా ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి, అందువల్ల అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ అని అన్నాడు. ఇక్కడే రాజధాని ఉంటుంది, శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది అని కూడా చెప్పారు నిన్న. సరే చెప్పారండి, నేను కాదట్లా. ఇప్పుడు నేను వాటిని గురించి మాట్లాడట్లేదు, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏ నిర్ణయాలు తీసుకుంది, వీటిని పరిగణలోకి తీసుకుంది, వీటిని పరిగణలోకి తీసుకోలేదు. కానీ అంతిమంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఆ ప్రతిపాదనకి అసలు 33,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి సమర్థించారు కదా. మేము పార్టీలో చేరేటప్పుడు అవి పరిగణలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తాను, వికేంద్రీకరణ పెడతాను, 3 రాజధానులు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పలేదు కదా.